హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అసలు రిజియన్ అంటే ఏంటి అనేది మనం తెలుగులో తెలుసుకుందాం. ఒక చాలా పెద్ద ప్రాంతం అనేటువంటిది ఉందన్నమాట. సో ఆ యొక్క పెద్ద ప్రాంతంలో ఈ యొక్క రిజియన్ అనేటువంటిది చాలా చిన్న ప్రాంతం అన్నమాట. సో ఆ యొక్క చిన్న ప్రాంతంలో కొంతమంది జనాభా నివసిస్తూ ఉంటారు. ఒకేలాంటి భాష మాట్లాడేవారు, ఒకే విధమైనటువంటి ఆచార సాంప్రదాయాలు, ప్రాంతీయత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారు అనమాట. సో అక్కడ ఉన్నటువంటి వారు మాట్లాడేటువంటి భాషలు ఎక్కువగా డైలెక్ట్ అంటాం అన్నమాట. సో ఆ ప్రాంతంలో వారు ఆ భాషని ఒక రీతిలోనే మాట్లాడతారనమాట. సో వారికి ఉన్నటువంటి సాంప్రదాయాలైనా ఆచారాలైనా సరే, వారు చదువుకునేటువంటి విధానం కానీ, వారి యొక్క ఆర్థిక స్తోమత కానీ, అన్నీ కూడా చాలా వరకు ఒకేలాగా ఉంటాయి అనమాట. ఎందుకంటే అందరూ కూడా ఒక ప్రాంతానికి చెందినవారు. ఆ యొక్క రీజియన్ అనేటువంటిది ఇక్కడ నుండి ఎక్కడి వరకు అని చెప్పడానికి లేదనమాట. కాకపోతే ఉంటాయి, అది ఒక చిన్న ప్రదేశం అని చెప్పుకోవాలన్నమాట. ఉన్నటువంటి పెద్ద ప్రాంతంలో అదొక చిన్న ప్రాంతంగా మనం చెప్పుకుంటాం. అక్కడే కొన్ని ఇళ్ళు ఉంటాయి. సో దానిని రీజియన్ అంటాం అన్నమాట.